YSRCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో నీరు గాలిని పూర్తిగా కలుషితం చేసిందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బిక్కవోలు మండలం పందలపాకలో కాకినాడ కెనాల్ గట్టును పంచాయతీ చెత్తతో నింపడంతో ఆ వ్యర్థాలు నీటిలో కలిసి కలుషితమవుతున్న ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ బృందం పరిశీలించింది. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి కర్రి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. గత వారం రోజులుగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎంపీడీఓల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కానీ, ఇతర పంచాయతీ సిబ్బందికి కానీ, పారిశుద్ధ్య సిబ్బందికి కానీ పెద్ద ఎత్తున ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణ మీద పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ పారిశుద్ధ్య నిర్వహణ చూసినప్పుడు మాత్రం దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి. ఇవాళ ఏలూరులో జరిగిన సంఘటనని మనం తీసుకుంటే, ఏలూరులో కలుషితమైన నీరు వల్ల అనేక మంది, వందల మంది వింత వ్యాధి బారిన పడుతూ ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితుల్లో కూడా కనీస జాగ్రత్తలు ఇవాళ పాటించుకున్నాయి. ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పందలపాక గ్రామం, బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో మరి కాకినాడ కెనాల్ పక్కనే గట్టుపైన ఉన్న వ్యర్థాలను చూస్తే మరి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది. ఇవాళ ఈ కలుషితాలు మెల్లగా జారి కాకినాడ కెనాల్లో వచ్చి ఒక పక్కన పంట కాలువ, మరో పక్కన కాకినాడ కెనాలు, మెయిన్ కెనాల్. ఈ మధ్యలో ఈ విధమైన పారిశుద్ధ్యం ఉండడం వలన ప్రజలు ఏ విధంగా అంటువ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందో మనం ఆలోచన చేయాలి. కానీ యథాప్రకారంగా ఇక్కడ పరిస్థితులు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఇవాళ పందలపాక గ్రామంలో ఈ మెయిన్ రోడ్డు, ఇది ఆర్ఎన్బి రోడ్డు, తుసుకోడు నుంచి కొంకుదురు వెళ్ళే ఆర్ఎన్బి రోడ్లో ఒక పక్కన కాకినాడ కెనాలు, ఒక పక్కనే పంట కాలువ ఉండి మధ్యలో ఈ విధంగా మీరు వ్యర్థాలను వేసి మనం పనుపరిశుభ్రత పేరుతో పెద్ద ఎత్తున ప్రతిజ్ఞలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిస్థితులు ఈ విధంగా ఉండటం చాలా సిగ్గుచేటు. ఇప్పటికి ఏలూరు సంఘటన జరిగిన తర్వాత అయినా కనీసం అదేవిధంగా ఇవాళ ఏలూరు లాంటి సంఘటన మరలా రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఇక్కడ శాసనసభ్యుడు, వైద్యుడిగా ఉన్న శాసనసభ్యుడు శానిటేషన్ మీద దృష్టి సారించాలి.